రుచికరమైన వంటల్ని తింటే మన టేస్ట్ బడ్స్ కి పండగే పండగ. మరి అలాంటి రుచికరమైన రెసిపీస్ ని మీరు అందరికీ పరిశీలించాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఈ నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. ఇవాల్టి పార్టిసిపెంట్ శిల్ప గారు కూకట్పల్లి నుంచి వచ్చారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ శిల్ప గారు. హాయ్ సాయి శ్రీ గారు. వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. సో ఈ రోజు అయితే మీరు మాకు అమేజింగ్ వంటలు పరిచయం చేయబోతున్నారని నేను ముందే చెప్పేస్తున్నాను. ఓకే, సో ఏం పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ వంట పన్నీర్ ఇడ్లీ మసాలా. చూద్దాం పనీర్ ఇడ్లీ ఎలా ఉండబోతుంది. బట్ దానికన్నా ముందు అసలు ఇది మనం తయారు చేసుకోవాలంటే మనకి ఏమేమి పదార్థాలు కావాలి చూద్దాం. ఇడ్లీ బ్యాటర్, ఆయిల్, చిల్లీ పౌడర్, కారం, క్యాప్సికం, పన్నీర్, ఆనియన్, క్యారెట్, లెమన్ జ్యూస్, సాల్ట్, కరివేపాకు, బటర్, గరం మసాలా. ఓకే, సైవ్ అనమాట కావాల్సిన పదార్థాలు. ఆ ఉప్పు క్యారెట్ చూస్తుంటే అప్పటి నుంచి ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ అప్పుడు క్యారెట్ తింటుంటాడు గుర్తుందా? మా ప్రభాసే గుర్తొస్తుందండి నాకు. ఓకే, మీకు గుర్తుకు రావాలనే క్యారెట్ తెచ్చారు అంటే ఎలా ఉన్నా ప్రభాస్ గుర్తొస్తాడు అనుకోండి, క్యారెట్ ఉందా లేకపోయినా. బట్ యా, స్టార్ట్ చేద్దామా మనం పనీర్ ఇడ్లీ. ఓకే అండి. ఏం చేయాలండి పనీర్ ఇడ్లీ తయారు చేయాలంటే, అసలు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి ప్రాసెస్ లో? మనకి ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ ఇడ్లీ కోసం మనం ప్రిపేర్ చేస్తూనే ఉంటాము. దానికి ఏం చేయాలంటే పన్నీర్ గ్రేట్ చేసేసుకోవాలి. వద్దు, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడే చెప్పండి, మనం స్టెప్ బై స్టెప్ చేసేద్దాం. ఓకే, ఇడ్లీ పిండి రెడీగా ఉంది. రెడీగా ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి? పన్నీర్ తీసుకొని దాన్ని గ్రేట్ చేసేసుకోవాలి. సో మీకు రెసిపీ ఎవరు చెప్పారు? ఓన్ గా ట్రై చేశారు. మీరే ట్రై చేశారు ఓన్ గా? మీ క్రియేటివ్ రెసిపీ అన్నమాట ఇది. క్రియేటివ్ రెసిపీ. ఓకే, అలా కొన్ని సెకండ్లలో పనీర్ తురిమేశారు. ఓకే, ఇప్పుడు ఈ బ్యాటర్ ఉంది కదండి, ఇడ్లీ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ లో మనం ఈ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని, నేను ఇడ్లీ తలక చాలా రోజులు అవుతుందండి యాక్చువల్లీ. ఇప్పుడు తినేద్దాం వేడి వేడిగా. దోశలు తింటున్నాయి మధ్య, దోశలు వేసుకుంటున్నా ఎక్కువ, కానీ నా దగ్గర ఇడ్లీ కుక్కర్ లేదు. మీరు బాగా దోశలు తింటున్నారని చెప్పి ఇడ్లీ చేసేస్తాం. నేను చెప్పుకుంటే తెలిసిపోయింది అనమాట నేను ఇడ్లీ తినట్లేదు అని. మీ ఫేస్ చూస్తే అన్ని తెలిసిపోతుంది. ఇంకేంటి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి నాకు. అసలు మా ఫ్యామిలీ అంటే మేము 5 మెంబర్స్ అండి, తోటి కోడళ్ళం. ఓకే, నేను లాస్ట్ వన్. ఓన్ బ్రదర్ 1, సిస్టర్ 1, నేను అందులో కూడా లాస్ట్. అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్, అత్తగారి ఇంట్లో లాస్ట్. ఫుల్ అందరు మీ పైన ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అన్ని కురిపిస్తుంటారా మీ పైన? కురిపిస్తా ఉంటారు. బాగుంటామండి, చాలా కలిసికట్టుగా హ్యాపీగా ఉంటాం అందరము. ఇడ్లీ బ్యాటర్ కొంచెం హార్డ్ గా ఉందనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కాస్త స్మూత్ గా వస్తుంది. దీన్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని వెలిగిద్దామా? స్టవ్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక 20 మినిట్స్ కుక్ అయిపోతుంది, 15 మినిట్స్ అలా. పన్నీర్ ఉంది కాబట్టి కాస్త ఎక్కువసేపు, నార్మల్ ఇడ్లీ కంటే కాస్త ఎక్కువసేపు ఎక్కువ టైం పడుతుంది. పడుతుంది పన్నీర్ ఇడ్లీ కూడా టేస్ట్ చేసే ముందు ఇది అవ్వాలి కదా. సో 15 మినిట్స్ వెయిట్ చేద్దాం, ఇడ్లీ కుక్ అయిపోతాయి, దాని తర్వాత చూద్దాం ఎలా ఉండబోతుంది పన్నీర్ ఇడ్లీ. సో 15 మినిట్స్ నుంచి మనం వెయిట్ చేస్తున్నాం కదా ఈ పన్నీర్ ఇడ్లీ ఎప్పుడు రెడీ అవుతుందా అని. సో ఐ థింక్ మీరు చూసినట్టయితే ఇడ్లీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదండి. సో చూద్దామా ముత్తు తీసి ఒకసారి. చూసేద్దామండి. ఓకే, రెడీ అయిపోయిందండి. ఓకే, ఇది రెడీ అయిపోయిందా లేదా కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఎట్లా? ఇలా మనం ఇలా అన్నాం అనుకోండి, దీనికి ఇలా వచ్చేస్తుంది, లేకపోతే ఈ నైఫ్ కి కూడా ఏం అంటుకోదు అనమాట. ఓకే ఓకే, లేకపోతే పిండి అంటుకుంటుంది. అంటుకుంటుంది, ఆఫ్ చేసి ఆఫ్ చేస్తుంది.
మనం ఇడ్లీస్ చేసి ఇడ్లీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు రెడీ అయిపోయి దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇడ్లీని కట్ చేసుకోవాలి. స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం ఏ షేప్ అంటే ఆ షేప్ స్లీపింగ్ లైన్స్ స్టాండింగ్ లైన్స్ అంటే పిల్లలకి చిన్నప్పుడు నేర్పిస్తాం కదా ఎల్కేజీలో స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అలా ఇలా అయినా చేసుకోవచ్చు. స్క్వైర్స్ చేసుకోవచ్చు, సర్కిల్స్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. అవునా, వాళ్ళకి ఏది అట్రాక్టివ్ అనిపిస్తుంది అలా చేసుకోవచ్చు. దీన్ని ఒకటి స్క్వైర్ షేపు, ఒకటి స్టాండింగ్ లైన్, ఒకటి స్లీపింగ్ లైన్ చేద్దామండి. అన్ని ఈక్వల్ చేద్దాం. ఎందుకంటే అన్ని చూడడానికి బాగుంటది కదా, ఈక్వల్ గా ఉంటాయి. పిల్లలకంటే డిఫరెంట్ గా పెట్టచ్చు ఒకటొకటి. ఇలా స్క్వైర్ గా కట్ చేసుకున్నాము. నాకైతే ఇడ్లీస్ లో అన్ని వెరైటీస్ లో మసాలా ఇడ్లీ అంటే మస్తు ఇష్టం అండి. అందుకే నేను నేర్చుకున్నాను మీకోసం. మీరు ఇంకా బాగా నేర్చుకున్నారు. దీన్ని ఇంప్రోవైజ్ చేస్తారు అనమాట కాన్సెప్ట్ ని. మీరు ఇంకా ఏదో వేస్తున్నారు అనుకుంటా క్యారెట్ అవన్నీ చూద్దాం. చూద్దాం, షిఫ్ట్ చేసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఓకే, అంటే బటర్ అంటే చిన్నపిల్లలకి కొంచెం ఇష్టంగా ఉంటుంది. ఇష్టమే కానీ ఇక ఫ్యాట్ అది ఇది చూసుకోవడం కోసం కొంచెం అవాయిడ్ చేస్తున్నాము. కాస్త ఆయిల్ ఇది కూడా మిక్స్ చేసుకోవచ్చు. టోటల్ బటర్ లో కూడా చేసుకోవచ్చు. ఇది మన మొత్తం బటరే వేసేస్తున్నాము. మొత్తం వేసేస్తున్నారా? మొత్తం వేస్ట్ చేయండి. మొత్తం బటర్ వేసేసి లిటిల్ బిట్ ఆయిల్ వేసి నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. ఘీ కూడా, ఇది కాస్త మెల్ట్ అవుతుంది. ఓకే, మెల్ట్ అయ్యాక మనము ఇడ్లీ వేసేసుకొని టోస్ట్ చేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. బటర్లో ఫ్రై చేసేస్తారా? బటర్లో ఫ్రై చేసేద్దాము. వేసేస్తున్నాను. వేసేయండి, లేట్ అండి. నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇది బ్రౌన్గా అయ్యాక ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఇడ్లీ పీసెస్ అన్ని మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఆ బటర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. వచ్చేసిందండి కదా గోల్డెన్ బ్రౌన్లోకి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఓకేనా? పన్నీర్ ఫ్లేవర్, బటర్ ఫ్లేవర్ బాగా వస్తుంది చూడండి. అబ్సల్యూట్లీ, అసలు ఏ యాంగిల్ అన్నది ఇడ్లీ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మంచిగా పన్నీర్ ఫ్రై చేసినట్టే ఉంది. ఎలా ఉంది పన్నీర్ టిక్క లాగా ఉందా కదా? ఇట్లా చూస్తే ఈజీగా మంచిగా తినాలనిపిస్తుంది ఇడ్లీ. ఏం థాట్స్ లేకుండా నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇందులో మనము ఆనియన్ వేసుకోవాలి. కొంచెం ఏమైనా ఆయిల్ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, వేసేస్తున్నాను ఆనియన్. కొంతమంది ఇట్లా పెద్దగా తినాలనుకుంటారు, కొంతమంది చిన్నగా తినాలి. అన్నీ ఇది కాస్త 1 మినిట్ అయ్యాకనే అన్నీ వేసేసుకోవాలి. ఇది కూడా వేసుకోవాలి, క్యాప్సికమ్ కూడా వేసేసుకొని. మనం క్యారెట్ ఉంది కదా, దాన్ని గ్రేట్ చేసేసుకొని ఇందులో. అదే అనుకుంటున్నా, అప్పటి అంత పెద్ద పీస్ ఉంది, ఏం చేస్తారు, కట్ చేసేస్తారా ఇప్పుడు? గ్రేట్ ఎందుకు గ్రేట్ చేయలేదంటే ఇది మనకు 1 మినిట్లో కొంచెం అది అయిపోయే వరకు దీన్ని గ్రేట్ చేసుకోవచ్చు. ఈలోపు దీన్ని గ్రేట్ చేసేసుకోవాలి. క్యారెట్ని కొంచెం సన్నగానే చేస్తున్నాం. దానికి ఇది హెల్దీ కూడా చేస్తున్నారనమాట. హెల్దీ కూడా చేస్తున్నాం. మనం ఇప్పుడు కాలంలో అంతా హెల్దీ గురించి బాగా ఆలోచించాల్సి వస్తుంది కదండి. ఇష్టం ఉన్నా లేకపోయినా హెల్దీ గురించి ఆలోచించి దాన్ని ఎలా తినాలి, ఎలా ట్రై చేయాలి, ఇష్టం లేనిది కూడా ఎలా ట్రై చేసి తినాలి అని ఆలోచిస్తాం. అందుకే కదా ఇది కనిపెట్టారు పన్నీర్ ఇడ్లీ. మనకి ఇది వేస్తే కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. అవునండి, నాకు ఎప్పుడు క్యారెట్ క్యాప్సికమ్ మిక్స్ చేస్తే ఆనియన్స్ ఉంటే మన ఫ్లాగ్ లాగానే ఉంటుంది వైట్. అవునండి, సాఫ్రాన్. ఓకే, వన్ బై వన్ వేస్తూనే ఉండాలి ఐటమ్స్. అవునా? కొంచెం కరివేపాకు స్టార్టింగ్ వేయద్దు, ఎందుకంటే ఫ్లేవర్ పోతుంది. స్టార్టింగ్ ఆయిల్లోనే వేస్తే కాస్త లిటిల్ బిట్గా వేసుకుంటాం.
రోజు ఇట్లా మంచి కరివేపాకు తింటున్నారు, అందుకే ఇంత పొడుగు ఉంది మీ జుట్టు. మీ ఎవరికి అనిపిస్తలేదేమో కానీ ఇక్కడ మంచిగా లాంగ్ హెయిర్ ఉంది అనమాట. అయ్యాక కాస్త సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే కాస్త త్వరగా మగ్గిపోతుంది. ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో లిటిల్ బిట్గా తక్కువ వేద్దామా? తక్కువ. సో ఈ వెజిటబుల్స్ తర్వాత ఇంకేమి యాడ్ చేయాలి మనం? ఇంకా మనం లైట్గా చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది ఓన్లీ కలర్ కోసం అండి, రెడిష్గా ఉంటుంది. క్యాప్సికమ్ ఉంటుంది కాబట్టి ఓకే, లైట్గా వేసేసి తర్వాత దీంతోపాటు మన అన్నిట్లో కింగ్, అన్నిట్లో వాడే కింగ్ గరం మసాలా. గరం మసాలా వెజ్ నాన్ వెజ్ లకు అన్నిటికీ యూజ్ చేస్తాం కదండి. కరెక్ట్ కాదు, ఇంతకి మీరు తయారు చేస్తారు బయటదా? నేను తయారు చేస్తాను, తయారు చేస్తాను. ఇక ఫైనల్ గా మనం రోస్టెడ్ ఇడ్లీ వేసేద్దాం. పన్నీర్ ఇడ్లీ, రోస్టెడ్ పన్నీర్ ఇడ్లీ, రోస్టెడ్ పన్నీర్ ఇడ్లీ. ఇంకేమేమి వెరైటీస్ చేస్తారు ఇంట్లో పన్నీర్ తో? పన్నీర్ టిక్కా చేస్తాను, ఇంకా పన్నీర్ బిర్యానీ, పన్నీర్ కుర్మా, ఇంకా మిల్ మేకర్ పన్నీర్. మిల్ మేకర్ పన్నీర్ మిక్స్ చేస్తారా? చేస్తారు. ఇప్పుడు రెడీ అయిపోయిందండి పన్నీర్ ఇడ్లీ మసాలా, దాన్ని ఒక ప్లేట్ లో సర్వ్ చేసేసుకోండి. ష్యూర్. ఇందులో వెజిటేబుల్స్ ఆనియన్స్ ని ఎక్కువ కుక్ చేయొద్దండి. ఎక్కువ కుక్ చేస్తే ఏంటంటే మళ్ళీ కర్రీ లాగా అయిపోతుంది. ఇలా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది. క్రిస్పీగా ఉంటుంది, మనకి స్నాక్స్ తిన్న ఫీలింగ్ లాగా వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు లైమ్ జ్యూస్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడైతే వేసండి, నాకు మస్తు ఇష్టం లైమ్ జ్యూస్ అండి. ఓకే రైట్, మీ ఇష్టాన్ని మేము కాదనలేము. సాయి శ్రీ గారు, మీకోసం రెడీ అయిపోయింది పన్నీర్ ఇడ్లీ మసాలా. సో సూపర్ చూస్తున్నారు కదా, పన్నీర్ ఇడ్లీ మసాలా రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దానికన్నా ముందు ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. పన్నీర్ ఇడ్లీ మసాలా తయారు విధానానికి కావలసిన పదార్థాలు: ఇడ్లీ బ్యాటర్, బటర్, ఆయిల్, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయలు, కరివేపాకు, గరం మసాలా, కారం. పన్నీర్ ఇడ్లీ మసాలా తయారీ విధానం: ఒక బౌల్లో ఇడ్లీ బ్యాటర్ అలాగే తురిమిన పన్నీర్ వేసి బాగా కలుపుకొని ఇడ్లీ లాగా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బటర్ వేసి వేడి చేసుకోవాలి. అందులో ఉడికిన ఇడ్లీస్ వేయాలి. ఫ్రై అయిన ఇడ్లీస్ ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, తురిమిన క్యారెట్, కరివేపాకు, ఉప్పు, కారం, గరం మసాలా అలాగే రోస్టెడ్ ఇడ్లీ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా డిష్ అవుట్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, పనీర్ ఇడ్లీ మసాలా రెడీ. సో పనీర్ ఇడ్లీ మసాలాని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఫోర్త్. ఓకే, తప్పకుండా అండి. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ, ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇడ్లీ కూడా ఇంత టేస్టీగా ఉంటుందా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకైతే. సో ఈ పనీర్ ఇడ్లీ తర్వాత మీరు మాకు పర్షన్ చేసే సెకండ్ రెసిపీ ఏంటి? కొత్తిమీర బేసన్. కొత్తిమీర బేసన్ అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేసేయండి. కొత్తిమీర, శనగపిండి, కరివేపాకు, ఆయిల్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కొంచెం నిమ్మరసం. అది కూడా నిమ్మరసం లాస్ట్లో. లాస్ట్లో సరే, స్టార్ట్ చేద్దాం. అయితే స్టార్ట్ చేసేద్దాం. అది ఏం చేయాలండి? ముందు ఫస్ట్ స్టవ్ వెలిగి చేస్తాం. ఆకుకూరల్లో ఫస్ట్ నాకు కొత్తిమీర అంటే చాలా సార్ ఇష్టం. ఓకే, బికాస్ ఫ్లేవర్ మస్తు ఉంటుంది కొత్తిమీర. ఈవెన్ దోశలోకి ఐ లవ్ కొత్తిమీర చట్నీ. ఇప్పుడు మీరు కొత్తిమీర బేసన్ చేస్తున్నారంటే నాకు కొత్తిమీరతో ఎన్ని వెరైటీస్ ఉన్నాయా? ఉంటాయండి, కొత్తిమీరతోటి పచ్చడి కూడా చేయొచ్చు, కొత్తిమీరతోటి ఇంకా ఏం చేస్తాము. ఎప్పుడైతే నేను ఇప్పుడు నేను ఒక కర్రీ చేసుకున్నానంటే పక్క పప్పు కానీ కూర కానీ మనం ఏం చేస్తున్నాం, కొత్తిమీర లేదా అది దించను అనమాట. ఫస్ట్ ఏదైనా ఫ్రై అయిపోయినా గ్రేవీ అయినా కొత్తిమీర నాకైతే ఉండాల్సింది పక్క. ఓకే ఓకే, అంత ఇష్టం కొత్తిమీర అంటే. సోయా, కొత్తిమీర తినని వాళ్ళకి ఇది మంచిగా అంటే మొత్తం రైస్ అంతా దాంతో తింటాము కాబట్టి వేడి వేడి అన్నంలో అలా బాగుంటుంది. పాన్ హీట్ అయ్యాక మనం ఆయిల్ వేసేస్తాం. ఆయిల్ లిటిల్ బిట్ గానే వేసుకోవచ్చు. మీ అక్కలందరిలో ఏ అక్క అంటే ఇష్టం మీకు?
అందరి ఇష్టం అట్లున్నది. ఎట్లా అందరు టీవీ చూస్తుంటారు కదా, అంటే మా సిస్టర్స్ ని మీరు చూసేలా అంటే తోటి ఓన్ సిస్టర్స్ ఆ వీళ్ళు అనుకుంటారు. అలా కాదు, తోటి కోడలు తోటి కోడలు అక్క చెల్లెలలాగా ఉంటారు. అక్క చెల్లెలలాగా ఉంటాం. మాకు వన్ సిస్టర్, వన్ బ్రదర్. బ్రదర్ దుబాయ్ లో ఉంటాడు. మా సిస్టర్ తో ఎలా ఉంటానో ఈ సిస్టర్స్ అలానే ఉంటాం. తేడా ఏం లేదా, మంచిగా. ఆవాలు వేయాలండి. ఓకే, ఆవాల్లో 7 పొరలు ఉంటాయి, అందుకే ఫస్ట్ ఆవాలు వేసుకుంటారు ఇప్పుడు. అవునా? తర్వాత జీలకర్ర, తర్వాత మినప్పప్పు. మినప్పప్పు నా ఫేవరెట్ అబ్బా. నాకు కూడా అండి. మా వారికి కూడా ఈ పప్పులు అట్లా తాలింపు ఎక్కువ ఉండాలి, ఉంటే చాలా ఇష్టం తనకి. తర్వాత శనగపప్పు. ఇవే టేస్ట్ అన్నిటికన్నా. అవునవును. తర్వాత వెల్లుల్లి వేద్దాము. ఓకే, స్పూన్ కావాలా? అవసరం లేదండి, వెల్లుల్లి ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత ఓకే టేస్టీ ఉంటుంది. తర్వాత ఇవి ఎండుమిర్చి, ఇవి కొంచెము చిటపట అన్నాక కొంచెము వెల్లుల్లి కూడా కాస్త ఫ్రై అవ్వాలా లైట్గా, లేకపోతే ఫస్ట్గా లైట్ బ్రౌనిష్. మీ మొత్తం మీ ఐదుగురు ఈ కోడళ్ళ బ్యాచ్లో వంటలు ఎవరు అద్దరిపోయేలాగా చేసేది? అందరం బాగా చేస్తామండి. మీరు ఏం అడిగినా అందరు చేస్తారండి. అందుకే ఒకసారి ఒకసారి ఏం చేయండి అంటే మా ఇంటికి రండి, మా ఫంక్షన్స్ కి, మా ఇంట్లో అయ్యే గెట్ టుగెదర్స్ కి అన్నిటికి తీసుకెళ్తాను. అప్పుడు మీరు చాలా బాగా చెప్పారు శిల్పా గారు, కరెక్ట్ చెప్పారు అసలు అని చెప్తాను. కొత్తిమీర బేసన్ ఎమ్మటి రావాలి. నెక్స్ట్ మనం కరివేపాకు ఎమ్మటి రావాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి మనకు టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి. ఇది మనం తింటుంటే అన్నంలో కూడా కాస్త కారం 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 ఎక్కువ తింటారు తక్కువ తింటారా? మీడియం అండి, కిడ్స్ కదా ఇక పిల్లల్ని బట్టి వాళ్ళతో అలవాటు చేసేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా కాస్త కలర్ చేంజ్ అయింది. కొత్తిమీర వేసి, కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్ట్ టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది కాస్త అయ్యాక మనము బేసిన్ వేసేది. ఇంకేమైనా మంచి టిప్స్ ఉన్నాయా మీ దగ్గర ఇట్లా? ఇంకా అంటే సడన్ గా అడిగి ఉంటాయి. ఇది మనం ఎక్కువ గ్రేవీ రావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే మామూలు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు వస్తుంది అరోమా మంచిగా. సో బేసన్ వేగిపోయిందని మీనింగ్. ఓకే, తర్వాత ఇప్పుడు అరోమా వచ్చాక మనం ఉప్పు కారం వేసుకోవాలి, లేకపోతే కారం అనేది కలర్ మారిపోయి వాసన వస్తుంది. నాకు ఇప్పుడు బేసన్ లడ్డు తినాలనిపిస్తుంది. బేసన్ లడ్డు ఇవన్నీ నాకు చెప్పండి, ఒక రోజు ముందు కాల్ చేయండి, అన్ని చేసి పెడతాను అంతే. ఓకే, ఏమిది రెడీగా వచ్చేసేయండి, బాక్స్ లో పెట్టుకోండి. ఇప్పుడు స్నాక్స్ తినాలనిపిస్తే అప్పుడు కూకట్పల్లిలో కదా మీరు ఉండేది? మా ఇల్లు కూడా రోడ్డుకి ఫస్ట్ బిట్ ఇల్లు అంతే, చాలా దగ్గర. ఇగో సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి కాస్త పసుపు. స్వీట్స్ చేస్తారా ఇంట్లో జనరల్ గా మీరు? చేస్తానండి. చేస్తారా? చేస్తాను. ఓకే అండి, రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకుందాము. ప్లేట్ అక్కడే ఉంది. ఓకే, డిష్ అవుట్ చేసేసుకుని దీని మీద అదే చెప్పాను కదా ఇంతకు ముందు, పుల్ల పుల్లగా ఇష్టం ఉన్న వాళ్ళు లైట్ గా లైమ్ జ్యూస్. లైమ్ జ్యూస్ వెరీ గుడ్ అండి, మీరు అన్నిట్లో వేస్తున్నారు, ఇట్స్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇలా దీని మీద వేసుకోవడం లేకపోతే మనం అన్నం తినేటప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయిందండి. సాయిశ్రీ గారు ఈ డిష్ ని టేస్ట్ చేయండి తప్పకుండా. చూస్తున్నారు కదా కొత్తిమీర బేసన్ రెడీగా ఉంది. మరి ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కొత్తిమీర బేసన్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, కొత్తిమీర, వెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, నూనె. కొత్తిమీర బేసన్ తయారీ విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, శనగపిండి వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చివరిగా కారం, ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు ఆగి డిష్ అవుట్ చేసుకోవాలి. అంటే కొత్తిమీర బేసన్ రెడీ. ఓకే, మరి కొత్తిమీర బేసన్ ని
ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను, చూద్దాం ఇది ఎంత టేస్టీగా ఉందో. చాలా బాగుంది. సో మధ్యలో మీరు పప్పులన్నీ వేసారు కదా, సో పప్పులన్నీ నా పంటి కింద బాగా క్రిస్పీ క్రిస్పీగా తగులుతున్నాయి. అండ్ ఓవరాల్గా నిజంగా టేస్టీగా ఉంది. సో ఐ థింక్ నిజంగా రైస్ దట్ వుడ్ బి రియలీ గ్రేట్. అవునండి, చాలా బాగుంది. పక్కా ట్రై చేయండి. రైస్లో కొత్తగా మనం రెగ్యులర్గా పప్పు చారు ఇవన్నీ తిని తిని బోర్ కొట్టుంటుంది. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. ఐ రియలీ లవ్ దిస్ రెసిపీ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇవాళ రెండు మంచి రెసిపీస్ పర్చేజ్ చేస్తారండి శిల్ప గారు మనకి. మరి మన రారండి వంటలు చేద్దాం తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ సాయిశ్రీ గారు. సో శిల్ప గారు ఇక్కడ మీరు చెప్పండి. సో ఇప్పుడు టీవీలో చూస్తుంటారు, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం, మా కిచెన్లో వంట చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. ఎప్పుడు రోజు చేసే కిచెన్ ఎవరు ఎంత కష్టపడ్డా ఎవరికి ఇది ఉండదు. కరెక్ట్, ఎవరికి తెలియదు తెలియదు మీ కష్టం ఎవరు గుర్తించారు. కాకపోతే ఇది మేము ఇంటికి వెళ్ళి టీవీలో చూసుకుని బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అవును, ఈ ఆఫర్ ఇచ్చినందుకు, ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈటీవీ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడికి వచ్చినందుకు. చక్కటి రెసిపీస్ని పర్చేజ్ చేశారు, చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉన్నాయి. అందరూ ట్రై చేయగలిగే రెసిపీస్ ఇవి. ఓకే, మాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్, నైస్ మీటింగ్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో ఇవాళ ఎపిసోడ్లో శిల్ప గారు మనందరికీ పరిచయం చేసిన రెసిపీస్ చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రెసిపీస్ని ట్రై చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్ బాయ్.